బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఎన్డీఏ కూటమిలోకి ఇటు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునేదే కూడా ముహూర్తం ఖరారైనట్లుగా కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. 5వ తేదీన పొత్తు ఖరారు కాబోతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ ఆయనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతరత్న కూడా 2 రోజుల్లో ప్రకటించబోతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చిన తరువాత ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన కూటమి పొత్తు ఖరారయ్యే ఉద్దేశంతో ఉన్నట్లుగా కూడా టీడీపీ నేతలు కొంతమంది చెప్తున్నట్లుగా కూడా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడుతుంది. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మరో 2-3 రోజుల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నట్లుగా, అలాగే ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన భాగం కాబోతున్నట్లుగా కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తూ ఉంది. ఏంటి సార్, మరో 2 రోజుల్లో నందమూరి తారక రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వబోతున్నట్లుగా కూడా ఒక సమాచారం అయితే మనకు అంతూ ఉంది. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు సార్? కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ఒక రకంగా చెప్పాలంటే చాలా ఊహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తున్నది. అసలు ఇది 2 నెలల నుంచి నడుస్తున్నది, పొత్తు ఉంటుందా లేదా అన్న దాని మీద. పొత్తు ఉంటుందనే సిగ్నల్స్ 2 నెలల నుంచి ఉన్నాయి, లేదు అనే సిగ్నల్స్ కంటే ఉంది అనేటువంటి సిగ్నల్సే 2 నెలల నుంచి నడుస్తున్నాయి. కానీ ఇదిగో సంక్రాంతి ఇదిగో అయిపోయింది, జనవరి ఆఖరు ఫిబ్రవరి ఉన్నారు అయిపోయింది, ఇప్పుడు మార్చుకొచ్చాం, ఇప్పుడు మళ్ళీ 5వ తేదీ ఒక డెడ్ లైన్ చెప్తున్నారు 5వ తేదీ లోపల జరుగుతుంది అని పొత్తు. ఒకవైపు ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు పునందేశ్వరి గారు మాకేమీ ఎలాంటి పొత్తు గురించి సమాచారం లేదు, మేము 175 సీట్లకు రెడీ అవుతున్నాము, 25 పార్లమెంట్ సీట్లకు రెడీ అవుతున్నామని చెప్పింది. దానికి సంబంధించిన వాళ్ళ యొక్క సమావేశాలు కూడా ఈ 2 రోజుల పాటు ఈ రోజు రేపు జరుగుతున్నాయి. ఆమె ఆ సమావేశాల్లో కూడా అదే అంశం చెప్పింది. చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి సిగ్నల్ కేంద్ర నాయకత్వం నిజంగా ఇవ్వలేదా, ఇచ్చి ఏమన్నా ఆలస్యం చేస్తున్నదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. అయితే అభ్యర్థుల విషయంలో, అంటే ప్రత్యేకించి పార్లమెంటు అభ్యర్థుల విషయంలో, 25 పార్లమెంటుకు 2 ముగ్గురు చొప్పున ఇప్పటికే పేర్లు వాళ్ళకు వెళ్ళాయి. అంటే ఇప్పుడేమో ఇంకా పేర్లు 1+2 మేము 175 నియోజకవర్గాలకు 25 పార్లమెంటు నియోజకవర్గాలకు తయారు చేసి లిస్టు 2 రోజుల్లో పంపిస్తాము అని వాళ్ళు బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకులు చెప్తున్నప్పటికీ కూడా నాకున్న సమాచారం ఏమిటంటే పార్లమెంటు వరకు పేర్లు అయితే ఎప్పుడో వెళ్ళాయి. గత వారము రోజులుగా పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వము ఒక ఓన్ నెట్వర్క్ ద్వారా అభిప్రాయ సేకరణ చేసింది. అంటే ఎవరికి ఎవరు మంచి వాళ్ళు, ఎవరు ప్రజలకు అనుకూలంగా ఉన్నారు, చెడపేరు ఏమైనా ఉందా అని ఎవరిని అడిగింది? పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు సామాన్య కార్యకర్తలకు కూడా ఫోన్ చేసి అడిగారు. అడిగినప్పుడు వాళ్ళ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పింటారు, ఎవరు మంచి వాళ్ళు ఎవరు కాదు ఏంటి అంటే ఒక కన్క్లూజన్కు వాళ్ళు వచ్చి ఉన్నారు. 25 సీట్లలో ఏ సీట్లలో మంచి నాయకులు ఉన్నారు, ఏ సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి, అంటే ఒకవేళ పొత్తు ఉన్నా కూడా పొత్తు ఉంటే గెలుస్తామా ఓడిపోతామా, పొత్తు లేకుంటే గెలుస్తామా ఓడిపోతామా, పొత్తు ఉంటే గెలిచే స్థానాలు బలమైన స్థానాలు ఏవి, ఇదంతా కూడా అభిప్రాయ సేకరణ అయితే అయిపోయింది. నాకున్న సమాచారం మీరు అయిపోయినప్పుడు ఇంకా పొత్తు ప్రకటించడమే, అసెంబ్లీ అన్నది పెద్ద ఇష్యూ విషయమే కాదు అది. ఎందుకంటే కేంద్ర బీజేపీ నాయకత్వానికి అసెంబ్లీ గురించి వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ లేదు. అక్కడ 10 సీట్లు వచ్చినా 4 సీట్లు వచ్చినా దాని వల్ల ఉరగబెట్టేది ప్రయోజనం అంటూ ఏమి ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బీజేపీ కేంద్ర నాయకత్వము ఒక పాలసీ తీసుకుంది ఈసారి కొత్తగా. ఏంటంటే
ప్రతి రాష్ట్రంలో కూడా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఒక్కడైనా ఉండి తీరాలి. ఇప్పుడు మనకు ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ సభ్యులు లేరు. ఉండి తీరాలంటే ఏంటి, వాళ్ళ వ్యూహం ఏంటి, సొంతంగా పోటీ చేసి ఏమన్నా ఓ 2 సీట్ల 3 సీట్ల గెలుచుకోవడమా, లేదు ఒకవేళ సాధ్యం కాకపోతే పొత్తు పెట్టుకొని గెలుచుకోవడమా? మన అభ్యర్థులు అయితే ఉండాలి, పార్టీ అభ్యర్థులు ప్రతి రాష్ట్రంలో ఉండాలి. అందుకనే నవీన్ పట్నాయక్ తో కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్నారు, అంటే ఎన్డీఏలో చేరమని. అందువల్ల ఎవరిని వద్దనుకోవడం లే, ఎవరినైతే ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకుంటున్నారు. ఒక అకాలీదళ్ మాత్రం ఇప్పుడు పంజాబ్ లో అధికంగా చర్చలు నడుస్తున్నాయి. హర్యానాలో మాత్రము ఒంటరిగానే పోవాలి అని నిర్ణయించి ఆల్రెడీ ప్రకటించేశారు హర్యానా. అక్కడ పొత్తు ఏ పార్టీతో లేదు అని చెప్పి. అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి పొత్తు ఉంటుందా ఉండదా అంటే ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. కాబట్టి ఏమన్నా మీరు చెప్తున్నట్టు ఏంటంటే 5వ తేదీ లోపల ఉందో లేదో అయితే విషయం అయితే బయటకు వస్తుంది, రాకుండా ఉండదు. మరి ఒకవేళ పొత్తు ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళకి పార్లమెంట్ సీట్లు మరి 5 తీసుకుంటారా 7 తీసుకుంటారా? ఆల్రెడీ జనసేన 3 తీసుకుంది కాబట్టి ఇంకొక 7 తీసుకుంటారు. మొత్తం 10 సీట్ల మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. జనసేన బీజేపీ 13 సీట్లు తీసుకున్నారు అలయన్స్ లో. 15 వస్తే 2 సీట్లలో అభ్యర్థులు లేరు, వదిలేశారు బీజేపీ. ఈసారి కూడా నా అభిప్రాయం ప్రకారం అయితే మరి 175లో పోటీ చేయాలని రెడీ అవుతున్నామంటే ఎక్కడున్నారు అభ్యర్థులు ఆ పార్టీకి లేరని నేనైతే చెప్పగలను. అంటే ఇప్పుడు ఉంటారు ఎవరు ఎక్స్ వై జెడ్ దాని పై దానయ్య పేర్లని రాసుకొని ఈయన అభ్యర్థి ఎందుకు 2400 అప్లికేషన్లు వచ్చినాయని చెప్తున్నారు. అంటే వాళ్ళకి గెలిచే కెపాసిటీ ఉండాలి, క్యాస్ట్ బలం ఉండాలి, డబ్బులు ఆర్థికంగా ఉండాలి, జనములో తెలిసిన వ్యక్తిగా కూడా ఉండాలి. ఎవరో ఉన్నవాడిని సడన్ గా ఇదో ఇది టికెట్ ఇస్తున్నామంటే ముక్కు ముఖంలో టికెట్ ఇస్తే గెలుస్తాడా? ఓటు పట్టాయి అప్పటినే పడవు కదా. అందువలన పొత్తు అయితే వాళ్ళ వాళ్ళ ధ్యేయం నెరవేరాలి అంటే పార్లమెంట్ లో అభ్యర్థులు అంటే బీజేపీ వాళ్ళు గెలవాలి ఉండాలి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనుకుంటే పొత్తులో గెలిపి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొత్తు లేకుంటే మళ్ళీ చెప్తున్నాను అసెంబ్లీ గారు కూడా పార్లమెంట్ కూడా ఒక్క బీజేపీ సీటు కూడా రాదు. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పగలుగుతారు. ఎందుకంటే జనములో బీజేపీ ఓటేయాలనేటువంటి ఆలోచన లేదు. వ్యతిరేకత బాగా ఉండింది, కాకపోతే ఈ 10 సంవత్సరాల్లో కొంత వ్యతిరేకత తగ్గింది. ఎందుకు, నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరు, కేంద్రంలో ఉన్న పరిస్థితులు అన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంటలెక్చువల్స్ కానీ మధ్యతరగతి సీట్లు కానీ ఇవాళ బీజేపీని వ్యతిరేకించడం లేదు. మరి వాళ్ళందరూ ఓట్లేస్తారా వేసే పరిస్థితి లేదు. ఎప్పుడు ఎవరు ఓట్లేస్తే, సామాన్య పౌరులు ఓట్లేస్తేనే తెలుస్తారు ఎప్పుడు కూడా. ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ లో వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. 60% పోల్ అయిందంటే మధ్యతరగతి వాళ్ళు ఉన్నతరగతి వాళ్ళు 10% కూడా ఓటింగ్ పోరు. పోయి చేసేదంతా 50% వాళ్లే. వాళ్ళు ఇవాళ బీజేపీ పోయి ఉన్నారంటే లేరు కదా. అటు తెలుగుదేశమా, ఇటు వైఎస్ఆర్సీపీనా, కొన్ని కొన్ని 4-5 జిల్లాల్లో జనసేననా అని ఆలోచన వేయాలని ఆలోచిస్తున్నారు కదా. బీజేపీ వేయాలని కాంగ్రెస్ కి వేయాలని ఎవరు ఆలోచించడం లేదు. ఓకే సార్, ఏంటి మరి 2 రోజుల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు, మార్చి 5వ తేదీన ఈ పొత్తు విషయం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దానికి తోడు మరో 2-3 రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ గారికి భారతరత్న ప్రకటించబోతుంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా సీనియర్ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇచ్చిన తర్వాతే టీడీపీ జనసేనని ఎన్డీఏ కూటమిలో భాగం చేసుకోవాలనే ప్రయత్నంలో బీజేపీ పెద్దలు ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశాన్ని గెలిపించే బాధ్యత కూడా బీజేపీ మీద పడుతుంది. ఓకే, జనాన్ని ఏ విధంగా అట్రాక్టివ్ చేయాలి? ఇప్పుడు ఆ పార్టీ స్థాపించింది ఎన్టీ రామారావు గారు, ఆయన మీద ఇప్పటికీ అభిమానం ఉంది, ఆయన ఆయనకంటూ ఓట్ల బ్యాంకింగ్ కూడా ఓటు బ్యాంకింగ్ కూడా ఉంది. ఉన్నప్పుడు భారతరత్న ఇవ్వాలన్నది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు భారతరత్న ప్రకటిస్తే ఒక్కసారిగా ఒక ఊపు వస్తుంది కదా ఆ పార్టీకి.
కాబట్టి ప్రకటించే అవకాశాలు ఎప్పుడు ఉంటాయంటే పొత్తు ఉంటేనే ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఐదుగురికి ప్రకటించాడు, అయిపోయింది. ఇప్పుడు ఇంకా వారం రోజుల లోపలనే కోడ్ వచ్చే అవకాశం ఉంది. కోడ్ వచ్చిన తర్వాత అంటే షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇంకా భారత రత్నాలు ఇవన్నీ ఇచ్చే అవకాశాలు లేవు. ఏమున్నా కూడా ఈ వారం రోజుల లోపలనే జరగాలి. ప్రధానమంత్రి గారు అనుకుంటే భారత ప్రకటించడం పెద్ద పని ఏం కాదు కదా, ఎప్పుడైనా ఎనీ టైం ప్రకటించవచ్చు. ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. అందువల్ల ప్రకటించే అవకాశం పొత్తు ఉంటే ప్రకటించే అవకాశం ఉంటుంది. రెండో ఏంటంటే నాకున్న సమాచారం ఏంటంటే అధికారికంగా ముందు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు చేరాలి. ఓకే, ఆల్రెడీ చేరి ఉన్నాడు కాబట్టి ఈయన చేరితే అదే ఇప్పుడు కేంద్ర బీజేపీ నాయకత్వం నుంచి ఫస్ట్ ముందు అధికారికంగా ఎన్డీఏలో వచ్చి జాయిన్ కమ్మనండి చంద్రబాబు నాయుడు గారిని. సీట్ల విషయం తర్వాత ఏంటి అన్న దాని మీద నెక్స్ట్ అంటే నెక్స్ట్ మినిటో నెక్స్ట్ డేనో కూర్చొని మాట్లాడుకొని ఫైనలైజ్ చేద్దామని చెప్పారు అని ఒక సమాచారం అయితే నాకుంది. అదే నిజమైతే ఆయన ఖచ్చితంగా ఇవాళ రేపు ఎల్లుండో ఢిల్లీకి వెళ్తాడు. వెళ్ళి ఎన్డీఏలో ముందు జాయిన్ అవుతారు అధికారికంగా. అయిన తర్వాత మళ్ళీ మిగతా చర్చలు జరుపుకుంటారు. మరి అప్పుడు ఎన్ని పార్లమెంటు సీట్లు అడుగుతారు, ఎన్ని అసెంబ్లీ తీసుకుంటారు అనేది తేలుతుంది. ఒకవేళ వాళ్ళు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగం అయ్యే అవకాశం ఉందా, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా మారబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి సీట్లు ప్రకటించుకున్నారు అసెంబ్లీ పార్లమెంట్ వరకు కొన్ని ఏదో సూచయగా ప్రకటించుకున్నారు. కానీ 54 సీట్లు ఇంకా అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 54లో మళ్ళీ బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతున్నది, ఎన్ని తీసుకుంటుంది, వాళ్ళ డిమాండ్ ఏంటి, తర్వాత పవర్ షేరింగ్ విషయంలో కూడా ఏదో వాళ్ళకు పట్టుబడుతున్నారు బీజేపీలో ఒక సమాచారం ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఇవ్వాలి మా తరఫున అని అడుగుతున్నారని సమాచారం ఉంది. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుగానే ఎవరిని ప్రకటించాలి అంటే ప్రకటించకూడదని కూడా ఉంది అని. 40-50 సీట్లు జనసేన బీజేపీ రేపు పొద్దున గెలుచుకోగలిగితే గనక మరి ఇప్పుడు వాళ్ళు 24 సీట్లు తీసుకున్నారు. ఒకవేళ వాళ్ళు పట్టుబట్టి వాళ్ళు ఇంకొక 24-30 అడిగి 50 సీట్లు 60 సీట్లు తీసుకొని రేపు పొద్దున గారు కూడా స్పష్టంగా తెలియజేశారు మనకున్న స్థాయి మేరకు మనం అంటే మనకున్నటువంటి ఓట్ బ్యాంక్ మేరకు మనం ఈ 24 సీట్లు తీసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు గారే ఉంటారంటూ కూడా ఆయన ఇంతకు ముందే ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ 50 స్థానాలు అడిగే అవకాశం ఉంటదంటారా? ఉంటుంది. మీరు పవర్ షేరింగ్ అమలాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మోచేతుల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ ఉండాలని బీజేపీ కోరుకోవడం, పవన్ కళ్యాణ్ కోరుకున్నాడేమో కానీ బీజేపీ కోరుకోదు. అందువలన వాళ్ళు ఓకే జనసేనకి ఇవ్వకపోతే మాకు ఇవ్వండి అంటారు. వాళ్ళు మాకు ఇవ్వండి పెట్టిట్లంట అనొచ్చు కదా, చెప్పలేం కదా. పవర్ షేరింగ్ గురించి అడగచ్చు కదా. మరి బీజేపీ మా అభ్యర్థి ఎవరైనా గెలిస్తే ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వమని కూడా అడగచ్చు కదా, చెప్పలేం కదా. పూర్తిగా చంద్రబాబు నాయుడికి సరెండర్ అయ్యేటువంటి పరిస్థితులు ఇవాళ బీజేపీలో అయితే లేవు. వాళ్ళ కండిషన్లు ఏ మేరకు ఒప్పుకుంటారో ఆ మేరకు ఒక స్టెప్ వాళ్ళు దిగొచ్చు, ఒక స్టెప్ ఈరో దిగొచ్చాము. కానీ పూర్తిగా వాళ్ళు సరెండర్ అయిపోయి పొత్తు పెట్టేసుకొని ఊరికి నామికా వస్తే మేము బీజేపీ ఉందంటే ఉందని ఇంతకుముందు లాగా ఏ విధంగా అయితే పార్టీ ఎదగకుండా పరిస్థితులు చేజాటిపోయినాయో అలాంటి పరిస్థితులు ఇవాళ రావడానికి వాళ్ళు అంగీకరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇండిపెండెంట్ గా వెళ్ళిపోతారు. ఎవరితో ఎన్నికల తర్వాత ఎవరు ఎలా ఏం జరిగితే జరగని అని చెప్పి అందుకనే వాళ్ళు జాబితా సిద్ధం చేసుకోండి అని చెప్పి ఉంటారు. 175 సీట్లకు జాబితా, 25 సీట్లకు జాబితా సిద్ధం చేసుకోండి అని చెప్పలేము. ఇండిపెండెంట్ గా పోయినా కూడా మనం ఆశ్చర్యపోనట్టు. ఓకే ఓకే లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్.